యశ్వంత్ అలాగే వాళ్ళ బ్రదర్ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు? చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అట్లా ఉండదు. అది మీరు ఇప్పుడు జస్ట్ బ్రీఫ్ ఏంటంటే, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది. ఆ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన దాని ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ ప్రొసీడింగ్లో భాగంగా అప్రిహెన్షన్స్ అవుతాయి. వాళ్ళ కన్ఫెషన్స్ బేస్ అయ్యో లేకపోతే రికవరీస్ బేస్ అయ్యి ఫర్దర్ సెషన్స్ యాడ్ అవుతాయి. అది ఇప్పుడు ఒక అమ్మాయి మనకు నర్సింగ్ ఈపీఎస్ పరిధిలో, అమ్మాయి ఏమని కంప్లైంట్ ఇచ్చింది, నన్ను ఒక వ్యక్తి సంపత్ వినయ్ అనే వ్యక్తి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి నన్ను వాడుకొని మోసం చేసి వదిలేసి నన్ను కాకుండా ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు అనే కేసు మీద బేసికలీ దట్ ఆఫ్ ది 417, 420, 376 కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. ఆ ఇన్వెస్టిగేషన్ క్రమంలో భాగంగా అట్టి వ్యక్తి ఒక ప్రాంతంలో ఉన్నాడని చెప్పి తెలిసి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అక్కడికి వెళ్ళగా ఆ క్రమంలో అతని దగ్గర కొంత గాంజా కూడా ఉన్నట్టు తెలిసింది. లేదు, ఓన్లీ గాంజా. అది కూడా స్మాలర్ క్వాంటిటీ దొరికింది కాబట్టి ఆ క్వాంటిటీకి సంబంధించిన ఫర్దర్ కన్ఫెషన్స్ ఏం తీసుకున్నారు ఏంటి అన్న దాని మీద బేస్ అయ్యి రిమాండ్లో అవన్నీ కూడా యాడ్ అయిపోతాయి. ఇంకా నేను ఎవరినీ బేసికలీ ఐఎమ్ నాట్ ద ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ హియర్ ఇన్ దిస్ పర్టికులర్ కేస్. ఈ కేసుకు సంబంధించిన ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ దగ్గర నుంచి ఇంకా ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఫర్దర్గా ఏదైతే క్రిమినల్ కంటెంట్ వస్తుందో ఆ కంటెంట్కి సంబంధించిన సెక్షన్స్ యాడ్ అయ్యే ఎవరైనా అక్యూజ్డ్ జైలుకి వెళ్తారు. ఒకవేళ బెయిలబుల్ సెక్షన్స్ ఉన్నాయనుకోండి, 41 ఇచ్చే సెక్షన్స్ అయితే 41 ఇస్తారు. అది 7 సంవత్సరాల నేరానికి సంబంధించిన లోపలగా ఉండి బెయిల్ ఇవ్వదగినవి ఉంటే అవి 41 ఇచ్చి పంపించి తర్వాత ఫర్దర్ ఛార్జ్ షీట్ వేస్తారు. 7 సంవత్సరాల కంటే ఎక్కువగా ఉన్న సెక్షన్స్ అయితేనేమో డైరెక్ట్గా రిమైండ్ వెళ్ళిపోతారు. అది ఓకే. డోర్ తీయకండి బస్.